హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు చింతకాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చపాతీకి కానీ జొన్న రొట్టెకి కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్పై ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో పల్లీలని బాగా వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు ఎంత బాగా వేగితే పచ్చడి అంత టేస్టీగా వస్తుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో చింతకాయల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగానే వేయించుకున్న వేరుశనగ పప్పుల్ని అందులో ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 7-8 వరకు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింతకాయలు ఉన్నాయి కదండి, వాటిలో ఉన్న గుజ్జంతా తీసి అందులో వేసుకొని మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని ఆ మిశ్రమాన్నంతా అందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దానికి పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోని పోపు దినుసులన్నింటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ కొద్దిగా వేగాక అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా వేగాక మనం ముందుగానే తీసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ బౌల్లో పోపును పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టాక ఆ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చింతకాయలతో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.